హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఈ వీడియోలో ఆఫ్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అనే డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. అయితే చాలా నోటిఫికేషన్లో వచ్చేసి ఆఫ్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి అనగానే ఇక ఈ నోటిఫికేషన్ మనకు వద్దు, అప్లై చేయడం వేస్ట్, రిప్లై రాదు, మనకు అప్లికేషన్ ఫిల్ చేయడం రాదు, సెండ్ చేయడం రాదు అని వదిలేస్తూ ఉంటారు. కానీ ఆన్లైన్ అప్లికేషన్ చేయడం కన్నా ఆఫ్లైన్ అప్లికేషన్ చేయడం చాలా ఈజీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు దానికి సంబంధించి ఎటువంటి ఒక ఎన్వలప్ అయితే తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది, మీ నియర్ బై పోస్ట్ ఆఫీసెస్లో కానీ లేదంటే మీకు దగ్గరలో ఉన్న జనరల్ స్టోర్స్లో, బుక్ స్టాల్స్లో ఇవి దొరుకుతాయండి. తీసుకొచ్చుకున్న తర్వాత మీరు ఏదైతే పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఒక అప్లికేషన్ ఫామ్ ప్రొవైడ్ చేస్తారు. ఎవరిది వాళ్ళకే ఉంటుంది, మనం ఇష్టం వచ్చిన అప్లికేషన్ ఫామ్ సెండ్ చేస్తా అంటే కుదరదు. వాళ్ళ సంబంధించిన అప్లికేషన్ ఫామ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, దాన్ని తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ దగ్గర నోటిఫికేషన్ ఉంటుంది కదా, మీరు అందులో ఏ పోస్ట్కి అప్లై చేయాలి అనుకుంటున్నారు అనే డీటెయిల్స్ ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని ఉంది కదా, ఆ పోస్ట్ ఆఫ్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అని ఇక్కడ క్లియర్గా రాయాల్సి ఉంటుంది. కమ్యూనిటీ, మీ కమ్యూనిటీ వేయాల్సి ఉంటుంది, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఓబీసీ, జనరల్, ఈ విధంగా వేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఫ్రమ్ అని ఇచ్చారు కదా, ఫ్రమ్ అంటే మీ డీటెయిల్స్, మీరు ఎక్కడి నుండి పంపిస్తున్నారు, మీ నేము, మీ ఫాదర్ నేము, కేర్ ఆఫ్, విలేజు, ఇక్కడ మీ అడ్రస్ మొత్తం మీ అడ్రస్ వేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి టుదా అని ఇచ్చారు కదా, వాళ్ళు ఏ అడ్రస్ అయితే నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారో అది క్లియర్గా వేయాల్సి ఉంటుందండి. అది క్లియర్గా వేస్తేనే మీకు తప్పకుండా వాళ్ళ దగ్గర రీచ్ అవుతుంది, అప్పుడే వాళ్ళు తీసుకోవడం జరుగుతుందన్నమాట. అయితే కొన్ని నోటిఫికేషన్లో వచ్చేసి సింపుల్గా నోటిఫికేషన్కి సంబంధించి మీరు అప్లికేషన్ పంపించేయండి అని చెప్తారు. కానీ కొన్ని నోటిఫికేషన్లు ఏంటంటే మళ్ళీ సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్స్ రెండు పంపించండి, పంపిస్తేనే మేము తీసుకోవడం జరుగుతుంది, మీకు రిప్లై ఇస్తాము మళ్ళీ రిటర్న్లో అని అంటారు. కొన్ని నోటిఫికేషన్లకు ఏంటంటే సింపుల్గా పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మనకు పోస్ట్ ద్వారా కానీ లేదంటే మెయిల్ ద్వారా కానీ తీసుకోవడం జరుగుతుంది, అంటే మీకు రిప్లై అయితే మళ్ళీ ఇస్తాము, మీరు ఎటువంటి సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్స్ పంపించాల్సిన అవసరం లేదు, ఒక సింగిల్ పోస్ట్ పంపించమని చెప్తారు. అలాంటప్పుడు మనకు బెనిఫిటే. కానీ సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్స్ రెండు పంపించాలి అన్నప్పుడు ఏ విధంగా పంపించాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నార్మల్ పోస్ట్ ఏ విధంగా చేయాలి, మనకు సెల్ఫ్ అటెస్టెడ్ సిగ్నేచర్స్ అంటే ఎక్కడ చేయాలి, గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్స్ అంటే ఎక్కడ చేస్తారు అనే డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ ఫామ్ అనుకోండి. ఈ అప్లికేషన్ ఫాము మీరు క్లియర్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ డీటెయిల్స్ అన్నీ ఏవైతే ఉంటాయో అవి మీరు ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు తప్పు కనుక ఫిల్ చేస్తే మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, మీ నేమ్ కానివ్వండి, అవన్నీ క్లియర్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫిల్ చేసిన తర్వాత ఏదైతే మీరు ఇక్కడ ఫోటో అంటిస్తారు కదా, ఇక్కడ ఫోటో ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మీ ఫోటో అంటించారు అనుకోండి, ఇక్కడ ఫేస్ ఇట్లుంటుంది కదా, ఇక్కడ వచ్చేసి మీ నేమ్ ఏం చేస్తారంటే సెల్ఫ్ అటెస్టెడ్ చేయమని అడిగితేనే, ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు సాయి కృష్ణ అనుకోండి, ఈ విధంగా హాఫ్ నేమ్ వచ్చేసి బయట, అదేవిధంగా మిగతా నేమ్ వచ్చేసి ఫోటో మీద ఉండేలాగా చేసుకుంటే సరిపోతుంది. అంతేగాని ఇక్కడ ఫేస్ మీద మాత్రం పెట్టకండి. ఇక తర్వాత వచ్చేసి మనకు కనుక చూసినట్లయితే సెల్ఫ్ అటెస్టెడ్ చేయమండి ఫోటో పై అంటారు. ఒకవేళ గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ కనుక అడిగితే వాళ్ళ దగ్గర తీసుకెళ్తే వాళ్ళే గ్రీన్ పెన్తో పెట్టేస్తారు. అంతేగాని మీరు కూడా సెల్ఫ్ అటెస్టెడ్ అన్నారు కదా అని గ్రీన్ పెన్తో పెట్టకండి, నార్మల్ బ్లూ పెన్ యూజ్ చేయండి లేదంటే బ్లాక్ పెన్ యూజ్ చేసేయండి. ఇక తర్వాత వచ్చేసి మన సర్టిఫికేట్స్ పైన సెల్ఫ్ అటెస్టెడ్ చేయమని అడుగుతారు. సర్టిఫికేట్ పైన సెల్ఫ్ అటెస్టెడ్ చేయమని అడిగినప్పుడు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సర్టిఫికేట్ అనుకోండి, మీ సర్టిఫికేట్ ఇక్కడ ఇట్లా ఉంటుంది కదా, మొత్తం మీ సర్టిఫికేట్ ఒకలాగా ఉంటే మీరు ఇక్కడ కింద మీ సైన్ చేసేయండి, ఈ విధంగా సైన్ చేస్తే సరిపోతుంది. కానీ మీరు ఎప్పుడైతే అప్లికేషన్ సెండ్ చేయాలనుకుంటారో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో డీటెయిల్స్ మాత్రం క్లియర్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ కనుక తప్పు ఫిల్ చేస్తే మిమ్మల్ని అక్కడ అప్లికేషన్ రీచ్ అయినా కూడా వాళ్ళు మళ్ళీ రిప్లై అయితే ఇవ్వరు, ఎందుకనంటే వాళ్ళ కరెక్ట్ డీటెయిల్స్ ఉండవు కాబట్టి వాళ్ళు ఇవ్వడానికి ట్రై చేయరన్నమాట. ఇక దీనికి సంబంధించి అప్లికేషన్ దానిలో ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి ఒక డౌట్, అలాగే దీన్ని ఏ విధంగా ఫోల్డ్ చేయాలి అనేది ఒక డౌట్ ఉంటుంది కదా. ఇది దీని ఫోల్డింగ్కు సంబంధించి చాలా రకాలుగా చేస్తారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒకలాగా చెప్తాను చూడండి, ఇది అప్లికేషన్ ఫామ్ కదా, చాలామంది ఏం చేస్తారంటే ఈ విధంగా నార్మల్గా పెట్టేస్తుంటారు, మిడిల్కి ఫోల్డ్ చేసేసి దీన్ని కూడా మిడిల్కి ఫోల్డ్ చేస్తారు, ఈ విధంగా టూ సైడ్ అయితే ఫోల్డ్ చేస్తారు. టూ సైడ్ ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని మిడిల్కి ఫోల్డ్ చేస్తారు. ఫస్ట్ దీన్ని బ్యాక్ పెట్టేసేయండి, బ్యాక్ పెట్టేసి ఇది అప్పర్ వచ్చేలాగా, ఫోటో కాపీ అప్పర్ పైకి వచ్చేలాగా చేసేయండి. తర్వాత వచ్చేసి మళ్ళీ దీన్ని బ్యాక్ సైడ్ తీసేసి ఈ విధంగా పెట్టేయండి. వాళ్ళు ఎప్పుడైతే అప్లికేషన్ ఓపెన్ చేస్తారో ఓపెన్ చేయగా డైరెక్ట్ మీ ఫోటో కాపీ వాళ్ళకి కనబడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కానీ మీ డీటెయిల్స్ మాత్రం క్లియర్గా ఉండాలండి. డీటెయిల్స్ కనుక తప్పుగా ఉంటే మిమ్మల్ని తప్పకుండా తీసుకోరు, యాక్సెప్ట్ చేయరు, అదొక మెయిన్ రీజన్. ఇక ఫ్రెండ్స్, కొన్ని ఉద్యోగాలకు వచ్చేసి సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్స్ పంపించండి, డీటెయిల్స్ రాసి స్టాంప్స్ వేసి అని అంటారు.
అవి ఇలా అడిగినప్పుడు ఏం చేయాలి అని అంటే, మనకు ఇందాక చూపించాను కదా సెల్ఫ్ అడ్రస్ అంటే ఎన్వలప్స్, అటువంటి ఎన్వలప్స్ కాకుండా దానిపైన ఎటువంటి రాత లేకుండా బ్లాంక్వి దొరుకుతాయి, అవి తీసుకొని మన బై హ్యాండ్తో రాయాల్సి ఉంటుంది. మన డీటెయిల్స్ మాత్రమే రాయాలి, మన పేరు, మన అడ్రస్సు, ఎక్కడ ఉంటాము, అవన్నీ కాంటాక్ట్ నెంబర్ దానిపై రాసేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పోస్టల్ స్టాంప్స్ దొరుకుతాయి, తీసుకొని ఈ విధంగా రైట్ సైడ్ కార్నర్లో మనం ఇక్కడ స్క్రీన్పై చూస్తున్నట్లు రైట్ సైడ్ కార్నర్లో అంటించాల్సి ఉంటుంది. అంటిస్తే వాళ్ళు ఎప్పుడైతే మనకు దానికి సంబంధించిన అడ్మిట్ కార్డ్ కానివ్వండి, ఏమైనా పంపించాలి అనుకుంటే దాని ద్వారా పంపిస్తారు. ఒకవేళ మనం సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్స్ అందులో వేయలేదు అని అంటే మనకు రిప్లై అయితే రాదు. మరి సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్స్ మళ్ళీ ఏ విధంగా పంపించాలి అని అంటారేమో, సేమ్ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగానైతే అందులో పెట్టేస్తామో వీటిని కూడా అందులో డైరెక్ట్గా ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. వాళ్ళు ఎక్స్ట్రా ఫోటో కాపీస్ ఏమన్నా కూడా వాటిని కూడా అందులో ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా కొన్ని ఉద్యోగాలకు అయితే డీడీ అంటే చలాన్ ద్వారా పే చేయమని అంటారు. మనం పే చేసిన తర్వాత మనకు చలాన్ ఒక స్లిప్ అయితే ఇస్తారు, వాటిని పంపించమంటే అందులోనే వేసి పంపిస్తే సరిపోతుంది, లేకపోతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక నార్మల్ పోస్టులకు వచ్చేసి మీరు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేకుండా ఎటువంటి పోస్టల్ ఆర్డర్స్ కానీ సెల్ఫ్ అటెస్టెడ్ సారీ అండి సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్స్ పంపించాల్సిన అవసరం లేకుండా ఉన్న పోస్టులకైతే నేను ఇందాక చెప్పిన విధంగా పంపిస్తే సరిపోతుంది. మీ డీటెయిల్స్ రాసి మీరు సిగ్నేచర్ చేసేసి ఫోల్డ్ చేసి డైరెక్ట్గా అందులో ఇన్సర్ట్ చేసి మనకు ఏదైతే ఎన్వలప్ ఉంటుందో దానిపైన డీటెయిల్స్ రాసి డైరెక్ట్గా పంపించేసేయచ్చు. ఎటువంటి టెన్షన్ లేకుండా మీకు తప్పకుండా రిప్లై అయితే వస్తుంది. కాబట్టి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి దేనికైనా అప్లై చేయాలనుకుంటే ఆ విధంగా చేయండి, తప్పకుండా మీకు రిటర్న్లో లెటర్ అయితే వస్తుందండి. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అన్నీ క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. చాలామందికి చలాన్కు సంబంధించి బ్యాంకులో డీడీ ఏ విధంగా పే చేయాలో తెలియదు. దానికి కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను కూడా దానిపైన ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.